ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మోషే మోషే, నిన్ను చంపాలి అనుకుంటున్న వాళ్ళెవ్వరూ కూడా ఐగుప్తులో బ్రతికి లేరయ్యా. ఒక అద్భుతమైన విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ప్రకటిస్తున్న దేవుడు మన మనసులను చదివేటటువంటి వాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ హృదయాన్ని బహు క్షుణ్ణంగా గమనించేవాడు. మన చుట్టూ ఉన్న మనుషులు మన మాటలే వినగలరు, కానీ నేను ప్రకటించే దేవుడు నీ మనస్సును కూడా వినగలడు. మోషేలో ఉన్నటువంటి భయం ఏమిటో మోషే బయటపెట్టకపోయినా దేవుడు కనిపెట్టేశాడు. కాబట్టి మోషేకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నా దేవుడు చాలా గొప్పవాడండి. ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యతని ఇస్తే, ఎవరికైనా ఏదైనా ఒక పని ఇస్తే, ఆ పని చేయడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందించే ఒక అద్భుతమైన దేవుడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మోషే, నేను చంపాలనుకున్న వాళ్ళెవ్వరూ కూడా అక్కడ ప్రాణాలతో లేరయ్యా. ఆ మాట మోషేకి ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుందో. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ధైర్యము చెడిన వాళ్ళు, మానసికంగా కృంగిన వాళ్ళు, భయముతో నిండిపోయిన వాళ్ళు, దిగులుతో నిద్ర పట్టక అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారా? అయితే నీకు ఒక విషయం చెప్పాలి, నీ బాధ నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, ఎవరితోనూ పంచుకోలేకపోతున్నావు. ఒకవేళ పంచుకున్న వాళ్ళు అర్థం చేసుకోరేమో అని చెప్పి నీలో నీవే కృంగిపోతున్నావు, నీరుగారిపోతున్నావు, నిద్ర పట్టక అల్లాడిపోతున్నావు. అయితే నీకు ఒక శుభవార్త, నువ్వు ఎవరితో పంచుకున్నా పంచుకోకపోయినా, నీ బాధ ఏమిటో దేవునికి చెప్పకపోయినా, నా దేవుడు మాత్రం నీ బాధను గమనిస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, నీ భయాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నీతో ఒక మాట అంటున్నాడు, దేని కొరకైతే భయపడుతున్నావో, దేని కొరకైతే దిగులు పడుతున్నావో, దేని కొరకైతే నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, దేని విషయంలో నిద్ర పట్టక ఈరోజు తల్లడిల్లిపోతున్నావో, దాని విషయంలో ప్రభు నీకు చెప్తున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరము లేనేలేదు. నువ్వు ఏమైతే అనుకుంటున్నావో అది జరగనే జరగదు. నీకే కీడైతే రాబోతుంది అనుకుంటున్నావో, ఏ ప్రమాదం అయితే రాబోతుంది అనుకుంటున్నావో, ఏ ఉప్పినైతే రాబోతుంది అనుకుంటున్నావో, ఏ నష్టమైతే రాబోతుంది అనుకుంటున్నావో, ఏ రోగమైతే రాబోతుంది అనుకుంటున్నావో, అది నీ దరిదాపుకు రానే రాదు. ఈరోజు బహుశా దేవుడు నీతోనే చెప్తున్నాడేమో, మోషే భయపడాల్సిన అవసరంలా, నిన్ను చంపాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి లేనే లేరు, ధైర్యంగా ఉండు. అంతేకాదు మోషే, నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు నువ్వు మహత్కార్యాలు చేయబోతున్నావు, అద్భుతాలు చేయబోతున్నావు. మొదట్లో ఫరో వాటిని చూసి లొంగనే లొంగడు. అప్పుడు చెప్పు, ఇస్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడిని వెళ్ళనిస్తే వెళ్ళనివ్వు, లేదంటే నీ జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు అని చెప్పు. అప్పుడు అతను నిన్ను వెళ్ళనిస్తాడు. దేవుడు అంటున్నాడు, మోషే నీకు ఒక విషయం చెప్పమంటావా, అంతిమముగా విజయం మాత్రం నీదేనయ్యా, నువ్వు ఖచ్చితంగా జయిస్తావు, నువ్వు ఖచ్చితంగా ఐగుప్తు నుండి ప్రజలను విడిపిస్తావు, నువ్వు వాళ్ళని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తావు అని దేవుడు మోషేకు ముందుగానే సెలవిచ్చాడు. అంటే మోషేకి అర్థమైపోయింది, తాను ఓడిపోయే గేమ్ ఆటల్లా ఏ గేమ్ ఆడబోతున్నాడు, గెలిచే గేమే ఆడబోతున్నాడు. దేవుని బిడ్డలో ఒక విషయం చెప్పమంటారా, మీకు దేవుడు తోడుగా ఉన్నట్లయితే మీరు గెలిచేటటువంటి పోరాటంలోనే ఉన్నారు. ఓడిపోయేటటువంటి పోరాటంలో నువ్వు లేనే లేవు. దేవుడిని పక్షమున ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు నువ్వు కలిగి ఉన్న యుద్ధములో, అది ఏ యుద్ధమైనా కావచ్చు, అది ఏ బ్యాటిల్ అయినా కావచ్చు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న పోరాటములో దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే విజయము నీదే. ప్రశ్న, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేడా? అదొక్కటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, వెత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేసి
ఆ జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో గ్రహించి మీరు ఆశించినట్టుగా జీవించడానికి మిమ్మల్ని సేవించడానికి కృప చూపించండి. నాయన, మా హృదయాలను మీరు పరిశీలించి పరిశోధించి నాలో మాలో ఉన్న ప్రతి లోపాన్ని పాపాన్ని సంపూర్ణంగా మా నుంచి తొలగించి మమ్మను ప్రభు పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రలుగా వాడుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.